వెల్కమ్ టు టాప్ తెలుగు టీవీ ఈరోజు మనతో పాటు స్టూడియోలో వైఎస్ఆర్సిపి నేత చెన్నై తెలుగు సంఘం అధ్యక్షుడు ప్రొడ్యూసర్ డైరెక్టర్ కేతిరెడ్డి జగదీశ్వర్ రెడ్డి మనతో పాటు ఉన్నారు హాయ్ సార్ సార్ ఇప్పుడు తెలంగాణ రాష్ట్రంలో కేటీఆర్ భవిష్యత్ ముఖ్యమంత్రి కాబోతున్నాడని చర్చ జరుగుతోంది వచ్చే నెల ముహూర్తం ఉందని కూడా తెలుస్తోంది దానిపై మీరేమంటారు దాంట్లో ఆశ్చర్యం ఏముంది ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కొడుకు ఒక రాష్ట్ర ముఖ్యమంత్రి కావడం అనేది ఆనవాయితీ ఇది కొన్ని సంవత్సరాలుగా చరిత్రలు మనం తీసుకుంటే ఎక్కడైనా కూడా కంటిన్యూషన్ వాళ్ళ పిల్లలే అయి ఉన్నారు ముఖ్యమంత్రులుగా కానీ ప్రధానమంత్రిగా కానీ ఇప్పుడు ఇందిరాగాంధీ చచ్చిపోయిన తర్వాత రాజీవ్ గాంధీ అయినట్టు అది ఆ రోజు పరిస్థితి వేరు ఆమె చంపబడింది కాబట్టి ఆ రోజు అర్జెంటుగా వచ్చి తీసుకొచ్చారు అదేవిధంగా నెహ్రూ తర్వాత ఇలా చరిత్రలో ఆంధ్ర భారత రాజకీయాల్లో వారసత్వ రాజకీయం అనేది కొనసాగుతూనే ఉంది దీన్ని మనం కొత్తగా అనుకోవాల్సిన అవసరం లేదు తప్పకుండా అతను యంగ్స్టరు యూత్ కేసీఆర్ గారు అందుబాటులో లేరు అందుబాటులో లేరు అని వాళ్ళకు 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 ఒక చంప పెట్టిలాగే అనుకోవచ్చు ఎందుకంటే అందుబాటులో ఉండే వ్యక్తి కదా కేటీఆర్ అందుబాటులో ఉంటాడు కదా అందరికీ యూత్ కదా కాబట్టి నేనేం చెప్తానంటే తరం మారింది యుగం మారింది జనరేషన్ మారారు రాజకీయాలు ఇంకా ఇంకా బూజు పట్టిన పాత రాజకీయాల గురించే మనం మాట్లాడుకోవడం ఇట్లా ఊరికినే ఏదో తండ్రి తర్వాత కొడుకు వారసత్వం అది ఇది అని అన్న వారసత్వం ఊరికినే వచ్చేస్తుంది వారసత్వం అతను పనిచేయలేదా పార్టీకి అతను పార్టీ పార్టీకి పనిచేశాడు కదా పార్టీకి కూడా పనిచేసాడు కదా అతను పార్టీ పని చేయకుండా రాత్రి రాత్రి లోకేష్ లాగే మంత్రి కాలేదు కదా లోకేష్ రాత్రి రాత్రి మంత్రి అయిపోయాడు కదా అలా కాదు కదా అతను కూడా అమెరికాలో ఉద్యోగం మానుకొని వచ్చి ఇక్కడ బిఫోర్ ఎలక్షన్ రెండు వేల పద్నాలుగు ముందు అయితే ఇతరత్ర ఉద్యమాల్లో పాల్గొని ఎన్నోసార్లు జైలుకి వెళ్ళి ఇంత చరిత్ర ఉంది ఇంత చరిత్ర ఉన్నప్పుడు అతను ముఖ్యమంత్రి కావడంలో తప్పైతే ఎట్టి పరిస్థితుల్లో తప్పలేదు అది ఊరిన ప్రతిపక్షాలు మాట్లాడుతూ ఉంటారు కానీ ఇదంతా కామన్ వాళ్ళ పార్టీలోనే ఉంది వాళ్ళు ఎవరు ఇప్పుడు వారసత్వ రాజకీయాల గురించి వాళ్ళెవరిని అడగాల అనేదే మనం చెప్పాలి ఇప్పుడు ఇప్పుడు సోనియా గాంధీ తర్వాత రాహుల్ రాహుల్ గాంధీ వచ్చాడు అట్లా వాళ్ళ పార్టీలోనే అన్నీ ఉన్నప్పుడు వాళ్ళు ఎవరిని అడిగేదానికిలే ఆ అర్హత అయితే లేదు అంటే వారసత్వ రాజకీయం గురించి కాకుండా వాళ్ళు ఏమని విమర్శిస్తున్నారంటే కాంగ్రెస్ వాళ్ళు ముఖ్యంగా అంటే ఇప్పుడు కేటీఆర్ని ముఖ్యమంత్రి చేయడం అంటే కేసీఆర్ వైఫల్యం చెందినట్టేనా అని వాళ్ళు ప్రశ్నిస్తా ఉన్నారు మీరేమంటారు కేసీఆర్ వైఫల్యం చెందారని ఆరు సంవత్సరాలు ఏడు సంవత్సరాలు పరిపాలించాడు పది సంవత్సరాల దాకా దగ్గర దగ్గర ఉద్యమాన్ని నడిపించాడు ఇంత కష్టాలు పడ్డాడు తెలంగాణ కళని ప్రజల యొక్క కళని సహకారం చేసేదానికోసం అతను చాలా కష్టపడ్డాడు ట్వంటీ ఇయర్స్గా అతను కష్టపడుతున్నాడు రెండు వేల రెండు నుంచి కష్టపడ్డాడు రిలాక్స్ అవుదాం అనుకున్నాడేమో అధికారం అంటే ఇప్పుడు ఏ ఎట్లా ఉంటుంది ఇరవై నాలుగు గంటలు జిల్లాలు అవి అయ్యి అది ఇది అంతా పరిపాలన సంబంధించిన వ్యవహారం అయితే ఎలక్షన్స్ రాబోతున్నాయి అన్నీ కూడా ఇంకా పార్టీలు అదర్ పార్టీలు కొంచెం రెచ్చిపోతున్నాయి కదా అదర్ పార్టీలు మొన్న లోకల్ లోకల్ ఎలక్షన్లో కొంచెం ఎక్కువ సీట్లు వచ్చినాయి ఇవన్నీ కూడా ఉన్నాయి కదా యూత్ అయితే బాగుంటుంది అని ఒక ఫీలింగ్ కూడా ఉండొచ్చు హండ్రెడ్ పర్సెంట్ ఉండొచ్చు రిలాక్స్ అవుదాం అనుకోవచ్చు అతను కూడా ఆరోగ్య రీత్యా ఆరోగ్య పరిస్థితుల రీతి అయితే ఇతరత్ర ఏదైతే ఏమి పెద్దవాడైపోయాడు వయసులో ఎక్కువ పెద్దవాడయ్యాడు ఆయన చూడండి లేదు ముఖ్యమంత్రి చూశాడు మంత్రి చేశాడు ఇది ఉప సభాపతి చేశాడు ఇన్ని పోస్టులు చేసిన తర్వాత ఇంకేముంటుంది ఆయనకి ఇంట్రెస్ట్ పార్టీ అధ్యక్షుడు చేశాడు పార్టీని అధికారంలో తెచ్చాడు ఇంత చేసేడు తర్వాత అతను ముఖ్యమంత్రి కావడంలో ఏ విధమైన తప్పు లేదు ముఖ్యమంత్రి కావాలా ఈరోజు కాకపోతే ఎప్పుడో సైనా అయ్యేదానికి ఉంటాడు ఇప్పుడు ఇంకా రెండు సంవత్సరాలు ఉంది కాలం ఈ రెండు సంవత్సరాల్లో ఆయన ఏం చేస్తాడు ఏం డెవలప్మెంట్ చేస్తాడు తండ్రిని నిర్మించిన పాలకుడా తండ్రి చేయాల్సిన చేశాడా లేదా తండ్రి కొన్ని హామీలు ఇచ్చాడు కదా అవన్నీ చేశాడా లేదా ఇంకేమైనా కొత్తగా చేస్తాడా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తాడా లేదా అనేది అన్నీ కూడా తెలియాలంటే యంగ్ యంగర్ జనరేషన్ కాబట్టి తప్పకుండా ఆ దిశగా కేటీఆర్ ముఖ్యమంత్రి కావడంలో ఏ విధమైన తప్పు లేదు ఇది అను మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకునే వాళ్ళు మాట్లాడుకున్నంత ఉంటుంది ఒకవేళ ఆయన తప్పు చేయాలని మీరు కోరుకోండి మీరు ముఖ్యమంత్రి కావాలనుకుంటున్నారు కదా మీరు ఆయన తప్పు చేయాలని కోరుకోండి ఇప్పుడు కేసీఆర్ తప్పు చేయలేదు కాబట్టి రెండోసారి ముఖ్యమంత్రి అయ్యాడు ఇప్పుడు కేటీఆర్ తప్పు చేస్తాడేమో మీరేమన్నా మళ్ళా ముఖ్యమంత్రి అయ్యేదానికి ఆస్కారం ఉందేమో అలా ట్రై చేయొచ్చు కదా మీరు మీరెందుకు హాజరని అంశపాదులాగా కేటీఆర్ ముఖ్యమంత్రి అవుతున్నాడు అని అంటే ఏదో చెప్పడం అవి చెప్పడం ఈ చెప్పడం ఇదంతా ఏముండదు ప్రజాస్వామ్యం ఇవన్నీ జరగ ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి ఎవరైనా కావచ్చు ముఖ్యమంత్రి అర్హతలు అర్హతలేం లేవు హండ్రెడ్ పర్సెంట్ లేవు సమర్థత అసమర్థత అనే సమర్థత అసమర్థత ఎవరైనా నేర్చుకుంటారు తర్వాత లల్లు ప్రసాద్ యాదవ్ ఉన్నాడు అతనికి ఏముంది అర్హత లల్లు ప్రసాద్ యాదవ్ అయితే ఇతరత్ర ఎవరైతే ఎవరైనా ఉన్నారంటే అర్హత ఏముంది నేర్చుకుంటారు ముఖ్యమంత్రి అయిన తర్వాత నేర్చుకుంటారు రబరీదేవి ముఖ్యమంత్రిగా ఉంది ఆమె ఆమె వెంటనే ముఖ్యమంత్రి అయిపోయింది ఆమె ఆమె ఆమెకు ఉన్నాయంటారా అర్హతలు మీరు చెప్పే లెక్క ప్రకారం అంటే ఇప్పుడు ఆ జైలు అంటారా పోనీ మీరంత దూరం చెప్తున్నారు జైలు వెళ్తుకుందంటారా సినిమాలో యాక్ట్ చేసి వచ్చింది ఎంజీఆర్ పక్కన నిలదా అయిపోయింది కదా ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి అయిన తర్వాత అన్నీ తెలుస్తాయి వాళ్ళే నడిపిస్తారు అధికారులే నడిపిస్తారు చెప్తారు అయ్యి చెప్తారు ఇవంతా దీనికంతా ఏం లే కష్టం సుఖం జనాన్ని సుఖపెట్టేది ఎలా జనం కష్టంలో ఉంటే మనం ఎలా ఆదుకోవాలి ఈ రెండు బేసిక్ థింగ్స్ మీదనే ఆధారపడి ఉంటుందన్నమాట పరిపాలన అనేది ఈ రెండు కరెక్ట్గా చేయగలిగితే వారు నిజమైన అసలైన ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని అభివృద్ధి పదంలో తీసుకెళ్తారు అంటే ఇప్పుడు హరీష్ రావు ఉన్నాడు ఆయన అల్లుడు ప్రతిపక్షాలు కూడా చెప్తా ఉన్నాయి ఆయన కూడా సమర్థుడు పార్టీలో ముందు నుంచి ఉన్నారు మరి ఆయనకు ఇవ్వచ్చు కదా ముఖ్యమంత్రి పదవి అనేది కూడా వాళ్ళు ప్రశ్నిస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఇస్తారేమో ఇప్పుడు ఎందుకు అనుకోవాలి అంటే ఇప్పుడైతే కేటీఆర్కే ఇస్తే సరిపోతుంది ఇప్పుడు ఇప్పుడు ఏం జరిగిందంటే చెప్పమంటారా ఇప్పుడు ఇక్కడ మొన్న ఎంపీ ఎలక్షన్కి ఒక నాలుగు ఐదు నాలుగు సీట్లు దానికి భారతీయ జనతా పార్టీకి వెళ్ళి అదేవిధంగా లోకల్ ఎలక్షన్లో పార్టీ విజయం సాధించింది ఇన్ని ఉన్నప్పుడు కొడుకు కావాలనుకుంటాడే కానీ అల్లుడు కావాలని కోరుకోడు కదా ఫస్ట్ కొడుకుని చేద్దాం తర్వాత కావాలంటే అల్లుడిని చేద్దాం అనే ఒక ఫీలింగ్ అయితే ఉంటది తండ్రికి ఉంటది కదా తండ్రి కొడుకు మీదే కదా ప్రేమ ఉంటుంది అంటే వారసత్వ రాజకీయాలను ప్రోత్సహించడమే అని కదా దీన్ని విమర్శిస్తుంది వారసత్వ రాజకీయాలను మనం ఎందుకు అనుకోవాలి అట్టయితే దేశం అట్టయితే రాహుల్ గాంధీ కూడా వారసత్వ రాజకీయమే కదా ఇప్పుడు ఈ ఈ రాష్ట్రంలో అంత ఎమర్జెన్సీ ఏమొచ్చిందని గతంలో గతంలో అంటే ఇప్పుడు ఏంటంటే ఆయన ఫామ్ హౌస్లో ఉంటున్నాడని అదని ఇదని చిన్న చిన్న విమర్శలు అవి ఇవి చేస్తున్నారు కదా ఇప్పుడు అడ్మినిస్ట్రేషన్కి అసలు ప్రజలతో మమేకమై చేయవలసినంత అంత అవసరం అయితే ఉండదు ఏ జిల్లాలో ఏం జరుగుతుందో ఆ సమస్యలన్నీ తెలిసిపోతుంటే దాన్ని మనం ఫాలో అప్ చేస్తే సరిపోయేదానికి ఇప్పుడు ఏదో వీళ్ళు ఆయన చేయటం లేదు ఆయన ఫామ్ హౌస్లో ఉంటున్నాడు అట్లా ఉంటున్నాడు అంటున్నాడు అంటే ఒక ఎంగెస్ట్ చీఫ్ మినిస్టర్గా ఉండాలా ఉంటే బాగుంటుందేమో అనుకుంటున్నాడు అదేం తప్పేం కాదండి అది తప్పు కాదు చూద్దాం రాబోయే రోజుల్లో ఆయన పరిపాలన ఎలా ఉంటుంది పరిపాలన బాగుంటే అలాగే కంటిన్యూ కంటిన్యూగా ముఖ్యమంత్రిగా ఉంటారు రాష్ట్రం చూసాము యాభై సంవత్సరాల నుంచి తెలంగాణ కోసం చాలామంది పోరాటం చేశారు సాధించలేదు కేసీఆర్ గారు సాధించారు సాధించారు కాబట్టి రెండుసార్లు ఆయనకు విజయాన్ని ఇచ్చారు ఇంకా కంటిన్యూషన్ ఎలా ఉంటుంది తన కొడుకు పరిపాలన ఎలా ఉంటుంది ఇంకా పరిపాలన మీదే ఉంటుంది గెలిచిన దానికి రెండుసార్లు ఒక అవకాశం ఇచ్చేసారు జనాలు ఆయన ఆయన తెలంగాణ సాధించిన దానికి ప్రజలు ఒక అవకాశాన్ని ఆల్రెడీ అతనికి ఇచ్చేశారు ఇచ్చేశారు కాబట్టి ఇంకా పరిపాలన పరంగా ఉండాలి ఆయన తన కొడుకు సమర్థడం అనుకుంటున్నాడేమో ఇచ్చుతున్నాడు దా తప్పేం లేదు హండ్రెడ్ పర్సెంట్ ఇట్ ఈజ్ ఏ గుడ్ థింగ్ అనమాట కేసీఆర్ గారు తీసుకున్న మంచి నిర్ణయంలో ఇది ఒకటి అని చెప్పారు ఇప్పుడు ఇంతకాలం కేసీఆర్కి మొత్తం పైన ఎమ్మెల్యే మీద పార్టీల పైన పైన ఆయనకి పూర్తి పట్టు ఉంది కదా ఈయన ముఖ్యమంత్రి అయితే ఈయన కూడా అదే స్థాయిలో పట్టు ఉండి రీజనల్ పార్టీలో పట్టు లేకుండా ఉండేదానికి ఛాన్స్ ఉండదు బ్రదర్ రీజనల్ పార్టీలు కదా ఎవరు బొమ్మ చూసి గెలుస్తున్నారు వీళ్ళంతా కేసీఆర్ బొమ్మ చూసే కదా గెలుస్తున్నారు అలాంటప్పుడు వాళ్ళు వ్యతిరేకత ఎలా వ్యక్తం చేయగలుగుతారో చేస్తే ఏముండదు ఇంకా ఎన్టీ రామారావు ఎన్టీ రామారావుని ఎదిరిచ్చిన దానికి ఏమైపోయాడు నాదేల భాస్కర్ ఆ రోజు అదేవిధంగా రీజనల్ పార్టీలు వేరు నేషనల్ పార్టీలు వేరు నేషనల్ పార్టీలు అపోజిషన్ ఉండొచ్చు ఏదైనా ఉండొచ్చు ఉండొచ్చు కానీ రీజనల్ పార్టీలు వచ్చి వ్యక్తి స్వా వ్యక్తి యొక్క విధి మీదే ఎన్నికల్లో గెలుస్తారు ఆ వ్యక్తి యొక్క విధానం వల్లనే ఎన్నికల్లో గెలుస్తారు కాబట్టి ఇక్కడ రీజనల్ పార్టీలు వాటిలో వరకు సమర్థత అనేదే ముఖ్యం అంటే ప్రతిపక్షాలు కూడా ఒక సంతోషం వ్యక్తం చేస్తున్నాయి ఒకవేళ ఇది నిజంగా జరిగితే ఆ పార్టీ చీలుతుంది అందులో వర్గాలు ఏర్పడతాయి దాంతో వాళ్ళు అవన్నీ ఇడ్డానే ఉన్నాము గతంలో బీజేపీలో పోతున్నాడు హరీషన్ అన్నాడు మంత్రివర్గంలో స్థానం కల్పించినప్పుడు ఆయన అప్పుడు ప్యారలల్గా వాళ్ళ కొడుకు కూడా లేదు అర్థం కాలా ఇవన్నీ ఇంటానే ఉంటున్నాం బీజేపీ వాళ్ళు బీజేపీకి వెళ్తున్నాడు హరీష్ అని మొన్న కూడా ఎలక్షన్ ఇన్ఛార్జిగా చా పని చేశాడు బీజేపీ అక్కడికి గెలిచింది మళ్ళీ ఇక్కడ కూడా లోకల్గా అది ఇది చేశాడు ఇవన్నీ అవి రాజకీయ అంచనాలు తప్పితే వీటిల్లో నిజం అనేది చాలా తక్కువ ఉంటుంది మనం రాబోయే రోజుల్లో చూడబోతాం పరిపాలన ఎలా ఉంది పరిపాలన బాగుందా లేదా పరిపాలన బాగుంటే అన్ని రకాలుగా రాష్ట్రం అభివృద్ధి చెందుతుంది ప్రజలు సుఖ సంతోషాలతో ఉంటారు అని చెప్పవచ్చు అంటే ఇప్పుడు మీరు కేటీఆర్ కూడా యువ ముఖ్యమంత్రి అంటే పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో కూడా యువ ముఖ్యమంత్రి ఉన్నారు వీళ్ళిద్దరి మధ్యలో పోటీ తత్వంతో ముందుకు వెళ్తారని కూడా మనం భావించవచ్చు అంటారా అట్లే అట్లేముండవు ఎవరు పాలసీలు వాళ్ళ ఇది ఎర్లీగా స్టార్ట్ అయిన గవర్నమెంటు అది తర్వాత మొదలైన గవర్నమెంటు వాళ్ళు ఏదో నవరత్నాలు అని చెప్పున్నారు వీళ్ళు చెప్పలేదు కదా నవరత్నాలు వీళ్ళు చెప్పినవి చేసుకుంటా పోతున్నారు అయ్యే నవరత్నాలు దట్ ఈజ్ ఏ డిఫరెంట్ స్కీమ్స్ అవి కాకపోతే ఇంకా కొత్తగా ఏమైనా ఆలోచిస్తాడేమో చూద్దాం అవి కాకపోతే ఏం లేవా ఇంకా ప్రజలకి సేవ చేసేదానికి అది ఒకటేనా ఉంది ఏ ఇప్పుడు ఆ జగన్మోహన్ రెడ్డి చేసే కాపీ చేయాలా అవసరం లేదు కదా ఇంకా చేయొచ్చు కదా కెలామిటీస్ పట్టి ఉంటుందన్నమాట సమస్యలు ఇక్కడున్న వ్యక్తులు బట్టే పరిపాలన అనేది ఉంటుంది అది ఇక్కడ ఉన్న వ్యక్తులు బట్టి ఆంధ్రాలో ఉన్న పరిస్థితి అలాంటిది ఆంధ్రాలో అందరికీ కావాలా అందరికీ కావాలంటే వేరే వసతి లేదనమాట ఇక్కడ అన్ని రకాలుగా ఉన్నది కదా ఐటీ ఇండస్ట్రీ డెవలప్ అయింది అన్నీ ఉన్నాయి కదా అన్నీ ఉన్నాయి కాబట్టి ఇక్కడ ఉన్న పరిస్థితులు వేరు ఆంధ్రాలో ఉన్న పరిస్థితి వేరు వాటిని వీటిని బేరీజ్ వేయాల్సినంత అవసరం అయితే తప్పకుండా లేదు కేసీఆర్ గారు తను అనుకున్నది సాధించాడు అనే ఒక ఉద్దేశం అయితే ఆయనకుంది ఏంది కాళేశ్వరం అయితే ఇతరత్ర అన్ని వాటర్ మెయిన్గా వాటర్ మీద బేస్ చేశాడు కాబట్టి ఆయన వాటర్ ఇవన్నీ తను చేయాల్సింది చేశాడు ఇంకా చేయాల్సింది ఏముండదు డెవలప్ డెవలప్ ఆఫ్ ద స్టేట్ అది చేస్తాడని కొడుకు మీద నమ్మకం ఉంది కాబట్టి అతను ముఖ్యమంత్రి చేస్తున్నాడు ఏం తప్పేం లేదు హండ్రెడ్ పర్సెంట్ డన్ సీఎం కేసీఆర్ తీసుకున్న నిర్ణయం సరైనదే అని కేతిరెడ్డి గారు చెప్తా ఉన్నారు సో సమర్థవంతంగా కేటీఆర్ ముఖ్యమంత్రి పదవిని నిర్వర్తిస్తారని ఆయన ఆశిస్తున్నారు కీప్ వాచింగ్ టాప్ తెలుగు టీవీ ఇంతకీ మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుంటార గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు హలో గాయ్స్ దిస్ ఇస్ వినేకుయా హై నినుమి సోనాక్షి వర్మ హై దిస్ ఇస్ అవంతకာ దిస్ ఇస్ స్టార్ గోపాల్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ టు ప్లీజ్ సబ్స్క్రైబ్ ప్లీజ్ ప్లీజ్ టు లైక్ సబ్స్క్రైబ్ టు టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ టాప్ తెలుగు టీవీ